నిన్న జరిగినటువంటి జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభ చూసిన తర్వాత చంద్రబాబు దగ్గర నుంచి తెలుగు దేశానికి సంబంధించినటువంటి గల్లి నాయకుల వరకు కూడా వాళ్ళలో ఒడుకు పుడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ చూస్తా ఉన్నాం। నిజంగా విశాఖపట్నం అంటే సముద్రపు హోరు ఆకాశాన్ని అంటుతా ఉంటుంది సహజంగా। కానీ నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభ ప్రత్యేక హోదా పోరు సముద్ర హోరుని దాటి ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితులు నిన్న చూసినటువంటి పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం। విశాఖపట్నం చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు కాదు ప్రత్యేకమైనటువంటి హోదా కావాలా హోదా వస్తేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే దానిని స్పష్టం చేయడం కోసం నిన్న జరిగినటువంటి బహిరంగ సభని ఒక బ్రహ్మాండమైనటువంటి లక్షలాది మంది స్వచ్ఛందంగా ఆ సమావేశంలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసినట్లుగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితులు। నిజంగా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మాట్లాడాలా తెలుగుదేశ ప్రభుత్వం పోరాటం చేయాలా కేంద్ర ప్రభుత్వంపైన ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఎందుకంటే హోదా వస్తే వేలాది పరిశ్రమలు వస్తాయి లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి రాయితీలు వస్తాయి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నిధులు ఉదారంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వమే పోరాటం చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం వెనకంజ వేసినప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం బాధ్యతలు మరిచి పక్కకి వెళ్ళినప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా ఈ రోజున ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం నిన్నటి వరకు కూడా యువభేరి కార్యక్రమాల పేరుతోనో ఆమరణ నిరాదీక్షల పేరుతోనో రకరకాలుగా రెండు ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకున్నప్పటికి కూడా నిన్న ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతుతో ఎందుకంటే విశాఖపట్నం అంటే ఒక పోరాటాలకు పురిటిగడ్డగా ఉన్నటువంటి ప్రాంతం అది ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి ప్రాంతం ఇది విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాటి తెన్నేటి విశ్వనాథం గారి నాయకత్వంలో పోరాటం చేయడమే కాకుండా సాధించుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఆ ప్రాంతం అందుకనే ఆ ప్రాంతాన్నే ఎంపిక చేసుకొని ఈ రాష్ట్రంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ। నిజంగా తెలుగుదేశ పార్టీకి నిజంగా స్థితిశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రయోజనాల పట్ల వాళ్ళు చేయకపోయినా చేస్తున్నటువంటి ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి అంశాలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద చెప్పి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి సహజంగా। ఎందుకంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు ఇవాళకి ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే కొనసాగుతూ ఉంటారు ఆయన హయాంలోనే పరిశ్రమలు వచ్చినా ఉపాధి కలిగినా లేకపోతే రాయితీలు వచ్చినా లేకపోతే సాగునీటి ప్రాజెక్టులు కట్టినా కూడా ముఖ్యమంత్రి అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడేనని చెప్తారు అయినా కూడా స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టాం ఈ రాష్ట్ర ప్రయోజనాలే ఎజెండాగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున పోరుబాట పెడితే ఎందుకు ఉలికిపడుతున్నారని అడుగుతా ఉన్నాం ఎందుకు విమర్శలు చేస్తున్నారని అడుగుతా ఉన్నాం ఎవరి ప్రలోభాలను కాపాడడం కోసం విమర్శలు చేస్తున్నారని అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యం కావాలని అడుగుతా ఉన్నాం। ఈ రోజున నిన్న మంత్రులు మాట్లాడుతూ ఉంటారు ఈ ప్రత్యేక
राष्ट्र ఏర్పడిన తర్వాత 130,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారట ప్రభుత్వ ఉద్యోగాలు 230,000 మంది ప్రైవేట్ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల్ని ఇచ్చారని ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు అడుగుతా ఉన్నాం బాధ్యత కలిగినటువంటి మంత్రులుగా పదవుల్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఎందుకు ప్రజల్ని మబ్బెబెట్టే కార్యక్రమాలు తీసుకుంటారని అడుగుతా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నటువంటి పోరుబాట కార్యక్రమాన్ని కనీసం మీరు చెప్పలేకపోయినా మీరు చేయలేకపోయినా కనీసం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యకు వెళ్తుందనే ఒక భావాన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొని నడుస్తా ఉన్నాం ప్యాకేజీలు వస్తే తెలుగుదేశ ప్రభుత్వానికో తెలుగుదేశ నాయకులకో లబ్ధి చేకూరే పరిస్థితులు హోదా వస్తే రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయనేది ఇవాల అందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున విశాఖపట్నం సమతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకునే ప్రశ్న లేదు ఈ రాష్ట్రంలో 5 6 చోట్ల అన్ని చోట్ల కూడా ప్రజల ప్రజా క్షేత్రంలోనే రెండు ప్రభుత్వాలని ఎందుకంటే మోడీ అటు కేంద్రంలో ప్రధానమంత్రిగా కొనసాగుతున్నటువంటి మోడీ ఆనాడు ఎన్నికల ప్రణాళికలో ఈ రాష్ట్రంలో చెప్పిన పాటుగా వంతబడినటువంటి తెలుగుదేశ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వానికి కూడా నిలిసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఇవాల మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు మోడీ గురించి మాట్లాడలేదని ఎవరు చెప్పారయ్యా మీకు మోడీ గురించి చెప్ప మాట్లాడలేదని ఇవాల కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుల్ని రాజీనామాలు చేయించడం ద్వారా దేశంలోనే ఇవాల బీజేపీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాల చెబుతా ఉన్నాం రానున్న కాలంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా ప్రత్యేక హోదానే ఎజెండాగా పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో కూడా వెళ్ళబోతున్నటువంటి అంశాన్ని ఇప్పుడే చెబుతా ఉన్నాం